Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ డీజీపీ పై హైకోర్టు వ్యాఖ్యలు, సుప్రీంకోర్టులో పిటిషన్. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సుప్రీంకోర్టులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈసారి ఏకంగా హైకోర్టు వ్యాఖ్యలపైనే సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. వివిధ కేసుల సందర్భంగా ఇటీవల పలు పర్యాయాలు ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు నేరుగా కోర్టుపైనే విమర్శలు సంధించారు కూడా. ఏవైనా వ్యాఖ్యలు ఉంటే వాటిని తీర్పులోనే పేర్కొనాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల హైకోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఇటీవల అమలాపురం మండలం మిందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. దీనిపై బాధితుడు మేనమామ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంలో హైకోర్టు పోలీసు శాఖ తీరును తప్పుపట్టింది. ఏపీలో పోలీసు వ్యవస్థ గాడి తప్పుతోందని, రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని మండిపడింది. అంతేకాదు, పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో డీజీపీని పలుమార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదన్న హైకోర్టు ప్రతిసారి ఇలాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని హెచ్చరించింది. ఏపీ పోలీస్ బాస్ పై కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఈ కేసులో హైకోర్టు వ్యాఖ్యలపై అడ్వకేట్ కోటేశ్వరరావు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోలీస్ శాఖను కించపరిచే విధంగా హైకోర్టులో వ్యాఖ్యానించడం తగదని, ఇలాంటి వ్యాఖ్యల వల్ల కింది స్థాయి సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని కోటేశ్వరరావు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కోటేశ్వరరావు పిటిషన్ ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ కోసం కేసును వాయిదా వేసింది.